హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన చామగడ్డల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి పక్క ఆంధ్ర స్టైల్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన చామగడ్డల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుంటున్నానండి ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను పులుసులు అనగానే ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఆయిల్ యాడ్ చేస్తారు కదా ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మనకి కావాల్సిన క్వాంటిటీలో వేసుకోవాలి నేనైతే ఒక్కొక్క టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ తాలింపులు అనేవి బాగా వేయించుకోవాలి ఇవి మంచి వాసన వచ్చేటప్పుడు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషం పాటు బాగా వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి పులుసుకి కొంచెం ఉల్లిపాయ ముక్క అనేది పెద్దగా ఉన్నా పర్లేదు వీటిని ఈ తాలింపులో ఒక సెవెంటీ పర్సెంట్ పాటు ఫ్రై చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు మూత పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఇందులోనే కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము అదేవిధంగా చిటికెట్ పసుపు కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకొని టమాటో అనేది గుజ్జుగా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి ఇందులో రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను పులుసనగానే కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఇందులోనే ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో మసాలాలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ముందుగానే కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా శుభ్రంగా తొక్క తీసి ముక్కలుగా చేసుకున్న చామగడ్డలని తీసుకున్నానండి వీటన్నింటినీ ఇందులో యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసేయాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోండి నేనైతే కొంచెంగానే యాడ్ చేశాను కొంచెం దగ్గరగా ఉడికితే సరిపోతుంది పులుసు పలుచుగా కావాలంటే ఇంకా కొంచెం చింతపండు పులుసునే యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పులుసుని దగ్గర పడేంతవరకు వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీన్ని ఒకసారి మూత తీసి కలుపుకొని ఇందులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే రుచికరమైన ఆంధ్రా స్టైల్ రుచికరమైన చామగడ్డల పులుసు రెడీ ఈ రెసిపీ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి